ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒకటొకటిగా వచ్చాయి. జాతీయ పాటు కొంతమంది సెపాలజిస్టులు కూడా తమ సర్వేలను ఎగ్జిట్ పోల్ ఫలితాల రూపంలో ప్రకటించారు. సో ఏపీఏ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఊపిరి బిగబడి చూస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు, వైసీపీ విజయం సాధించబోతుందా, టీడీపీ కూటమికి విజయం సాధించబోతుందా అనే ఉత్కంఠత భరితమైన వాతావరణం నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనకు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మెజార్టీ కాదు, ప్రకటించిన ఫలితాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ ఫలితం కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా రాలేదు. వార్దాదాస్ కానీ ఆరా కానీ ఇవన్నీ కూడా వైసీపీకి అధికారంలోకి వస్తున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా ఏబీపీ సి ఓటర్ కూడా వైసీపీ అధికారంలోకి వస్తున్నట్లు ప్రకటించింది. కాకపోతే జాతీయ న్యూస్ ఛానల్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజార్టీ వస్తున్నట్లు ప్రకటించింది. రెండు జాతీయ న్యూస్ ఛానల్స్ కూడా అదే విషయాన్ని ప్రకటించాయి. వైసీపీ కాస్త లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు నమోదు చేయబోతుంది, ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయని ప్రకటించింది. టీడీపీతో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోవడం మూలంగా లోక్సభ ఎన్నికల్లో అయితే బీజేపీకి బాగా లాభం చేకూరినట్లు ఆ సంస్థలు ప్రకటించిన ఫలితాల్లో మనం చూస్తున్నాం. ఒకసారి కనుక ఫలితాలు కనుక చూస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలు రిపబ్లిక్ ఎన్డీఏ 359 స్థానాలు దేశవ్యాప్తంగా నమోదు చేయబోతుంది. ఇండియా కూటమి కేవలం 154 స్థానాల్లో మాత్రమే విజయం సాధించబోతుందని ప్రకటించింది. ఇతరులు 30 స్థానాల్లో విజయం సాధించబోతున్నారని ప్రకటించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో జాతీయ న్యూస్ ఛానల్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం చూస్తున్నాం. రిపబ్లిక్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో 353 నుంచి 368 స్థానాలు ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. ఇండియా కూటమి 118 నుంచి 133 స్థానాల్లో విజయం సాధించబోతుందని చెప్పారు. ఇతర చిన్న చితక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కలిసి 43 నుంచి 48 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు రిపబ్లిక్ ప్రకటించింది. జన్కీబాబ్ ఎన్డీఏ 362 నుంచి 392 స్థానాల్లో, ఇండియా కూటమి 161 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. ఎన్డీటీవీ 367 స్థానాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి 143 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. ఇండియా న్యూస్ 371 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించబోతున్నట్లు, ఇండియా కూటమి 120 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. న్యూస్ నేషన్ ఎన్డీఏ 342 నుంచి 378 స్థానాల్లో విజయం సాధించబోతుంది, ఇండియా కూటమి 153 నుంచి 165 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. దైనిక్ భాస్కర్ ఎన్డీఏ 281 నుంచి 350 స్థానాల్లో విజయం సాధించబోతుంది, ఎన్డీఏ కూటమిని ప్రకటించింది. ఇండియా కూటమి 145 నుంచి 201 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. మొత్తంగా సగటున 350 స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. బీజేపీ అనుకున్న 400 సీట్లు రాకపోయినప్పటికీ సగటున అన్ని సర్వే సంస్థలు, అన్ని జాతీయ న్యూస్ ఛానల్స్ కూడా 350 పైగా సీట్లు వస్తున్నట్లు ప్రకటించింది. కాకపోతే ఇండియా కూటమికి ఒక్క సర్వే సంస్థ తప్ప ఒక ఎగ్జిట్ పోల్ ఫలితం 200 సీట్లు వస్తాయని ప్రకటించింది. ఇక మిగతా ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా ఇండియా కూటమికి ప్రతికూలంగా ఉన్నాయి. 150 స్థానాలు లోపే ఇండియా కూటమి తన విజయాన్ని సాధించబోతున్నట్టు ప్రకటించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తెలంగాణకు సంబంధించి కూడా చూస్తాం. తెలంగాణ లోక్సభకు సంబంధించి ఏబీపీ ప్రకటించింది, బీజేపీ 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధించబోతుందని ఏబీపీ ప్రకటించింది. కాంగ్రెస్ కూడా 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఏబీపీ ప్రకటించింది. ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుపొందే అవకాశం ఉందని చెప్తుంది. అదేవిధంగా సిఎన్ఎన్ న్యూస్ 18 తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించబోతుంది, కాంగ్రెస్ 5 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. బీఆర్ఎస్ 2 నుంచి 5 స్థానాల్లో విజయం సాధించబోతుందని సిఎన్ఎన్ న్యూస్ 18 ప్రకటించింది. ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. ఎన్డీటీవీ కాంగ్రెస్ 3 లోక్సభ స్థానాలు తెలంగాణలో విజయం సాధించబోతుంది, బీజేపీ 7 లోక్సభ స్థానాలు, బీఆర్ఎస్ 5, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. సిఎన్ఎన్ న్యూస్ 18 ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీఆర్ఎస్కు కాస్త అనుకూలంగానే ఉన్నాయి. బీఆర్ఎస్ సీట్లు సాధించే దిశగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఆరా తెలంగాణ లోక్సభకు సంబంధించి బీజేపీ 8 నుంచి 9 స్థానాల్లో, కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో, బీఆర్ఎస్ 0 స్థానంలో విజయం సాధించబోతుందని ప్రకటించింది. ఆరా ప్రకటించిన స్థానాల్లో బీఆర్ఎస్కు ఒక సీటు కూడా గెలిచే అవకాశం లేదని ప్రకటించింది. రిపబ్లిక్ బీజేపీ 6 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో, బీఆర్ఎస్ 8 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. ఎంఐఎం 1 స్థానంలో,
సాధించబోతున్నట్లు ప్రకటించింది. రిపబ్లిక్ మార్టీస్ బీజేపీ 6 నుంచి 9 స్థానాల్లో, కాంగ్రెస్ 5 నుంచి 8 స్థానాల్లో, బీఆర్ఎస్ 3 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఏపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశాలు చూస్తే ఏబీపీసీ ఓటర్ నుంచి మనం చూస్తున్నాం. ఏపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వైసీపీ 0-4 సీట్స్ గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ 21 నుంచి 25 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఏబీపీసీ ఓటర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏసీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రకటించింది. సిఎన్ఎన్ న్యూస్ 18 వైసీపీ 5-8 ఎన్డీఏ 19 నుంచి 22, న్యూస్ ఎక్స్ వైసీపీ 3 ఎన్డీఏ 22, ఎన్డీటీవీ వైసీపీ 7 ఎన్డీఏ 18, ఆరా వైసీపీ 13 నుంచి 15, ఎన్డీఏ 12 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా అందరూ ఎదురు చూసే అంశం ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఆరా 94 నుంచి 104 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ఆరా అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్ ఎన్డీఏ 71 నుంచి 81 స్థానం, టీడీపీ కూటమి 71 నుంచి 81 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. సామ్రాట్ వైసీపీ 74 నుంచి 90 స్థానాల్లో విజయం సాధిస్తుంది, ఎన్డీఏ కూటమి 85 నుంచి 101 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించింది. పార్దాదాస్ వైసీపీ 110-120, ఎన్డీఏ 55 నుంచి 65 స్థానాల్లో ప్రకటించింది. ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ అయితే కాదు, కేవలం ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే. చాలాసార్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారైన సందర్భాలు మనం దేశ చరిత్రలో చూసాం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్ కాదు, పేరొందిన సంస్థల అంచనాలు కూడా తారుమారైన సందర్భాలు చాలా వరకు చూసాం. మన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులయ్యి బీజేపీ అధికారంలోకి వచ్చిన అంశాన్ని కూడా మనం చూసాం. సో మొత్తంగా దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కనిపిస్తుంది, ఏపీ అసెంబ్లీలో వైసీపీ హవా కనిపిస్తుంది, ఇక్కడ మిక్స్డ్గా బీజేపీ తెలంగాణలో మిక్స్డ్గా బీజేపీ కాంగ్రెస్ చెరిసగం సీట్లు పంచుకునే అంశం మనకు కనిపిస్తుంది. ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మనతో జాయిన్ అయ్యారు. సార్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తున్నాం, ప్రధానంగా దేశవ్యాప్తంగా సగటున 350 స్థానాలకు పైగా బీజేపీ విజయం సాధించబోతుంది. బీజేపీ కూటమికి స్పష్టమైంది బీజేపీ అధికారంలోకి రాబోతుంది, ఇండియా కూటమి పూర్తిగా వెనుకంజల ఉందని. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కట్టబెట్టే దిశగా నిజానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలాసార్లు తలకిందులైన సందర్భాలు చూస్తాం. ఇది ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు మనం చూడవచ్చా? అంటే నార్మల్గా ఈ ఎగ్జిట్ పోల్స్ రెండు విషయాలపైన ఆధారపడి వాళ్ళు వేసే క్వశ్చన్స్ బట్టి, రిప్లైస్ బట్టి వీళ్ళు కన్క్లూడ్ అవుతారు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి పోయినప్పుడు సాధారణంగా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఓటర్ బయటకు వచ్చిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి వాళ్ళని వేసి ప్రశ్నలు ఎలా వేస్తారంటే, మీరు ఎవరికి ఓటేశారంటే స్ట్రైట్గా వాళ్ళు ఆన్సర్ చెప్పారనుకోండి, నేను కాంగ్రెస్కి వేశాను, నేను బీజేపీకి వేశాను, లేకపోతే నేను వైఎస్ఆర్సీపీకి వేశానని, అది కన్ఫర్మ్ అయిపోద్దు. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు వాళ్ళు డైరెక్ట్గా అడగరు, ఇట్లా ఓటేసిన వాళ్ళ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు మీరు ఏమైనా లాభం వచ్చిందా మీకు ఇంతవరకు, ఏ పార్టీలు పవర్లో ఉండే పార్టీ వల్ల మీకు లాభం జరిగిందా, ఇలాగా మాట తీసుకుంటూ వచ్చి ఫైనల్గా ఎవరికి ఓటేశారని అడుగుతారు. వీళ్ళకి వేశారంటే ఎందుకు వేశారు, వేయలేదంటే ఎందుకు వేయలేదని. ఈ అడగడంలో ఉండేటువంటి ఆ ప్రశ్నలు బట్టి వాళ్ళకి రిప్లైస్ బట్టి వీళ్ళు అసెస్ చేస్తారు ఈ ఎగ్జిట్ పోల్స్. 100కి 100 పాళ్ళు ఎందుకు సక్సెస్ కావంటే బయటకు వచ్చిన వాళ్ళు అందరూ చెప్పరు, మేము పలానా వాళ్ళకి వేసాము, పలానా వాళ్ళకి వేయలేదు అండి. మోర్ పర్టికులర్గా విలేజెస్లో వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది అన్నమాట. కొన్ని సమయాలలో డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రామిస్ చేసిన వాళ్ళు ఉంటారు, తర్వాత బంధుత్వాలు ఉంటాయి, అందుకని చెప్పి చెప్పడానికి సంకోచిస్తారు. అప్పుడేమవుతుందంటే మీకు ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ 100కి 100 పాళ్ళు అవుతాయి అనేది లేదు, బట్ ఎర్రర్ కూడా ఉంటుందని వాళ్ళకి నాకు ఒప్పుకుంటే 10-15% కన్నా ఎక్కువ ఉండదు అని, అప్పుడు ఎగ్జిట్ పోల్స్ మనం నమ్మాలి. ఎస్, మీరు సుదీర్ఘకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారిగా పనిచేశారు, అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందే క్రమంలో మీరు సంధానకర్తగా ఉన్నారు. మనం చూస్తున్నాం ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అందరు చెప్పే అంశం ఒకే అంశం చెప్తున్నారు, సంక్షేమ పథకాలు వర్సెస్ ఎన్డీఏ కూటమి అని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు 87% ప్రజలకు అందాయి, ఆ సంక్షేమ పథకాలు వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చాయి, అవే సంక్షేమ పథకాల రిజల్ట్ ఇప్పుడు మనకు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కనిపిస్తుందని చెప్తున్నారు. నిజానికి సంక్షేమ పథకాలకు ప్రజలు అట్రాక్ట్ అయ్యారు, 45 నుంచి 50 ఉన్న మహిళా ఓటర్లు మొత్తం కూడా వైసీపీకి అనుకూలంగా పెట్టేశారు, కేవలం 45% మాత్రమే మేల్ ఓటర్స్ ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారని చెప్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమ పథకాలకు విడదీయరాని బంధం ఉంది ఈసారి, ఎట్లా చూడవచ్చు? నిజానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు సంక్షేమ పథకాల మీద ప్రభావం చూపాయని? నేను సంక్షేమ పథకాలు అని చెప్పి మనము లైట్గా తీసుకోకుండా అవి ఏంటి అని నా చూస్తే 3 చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటే, ఒకటి
ప్రాథమిక విద్య పైన, తర్వాత హై స్కూల్ విద్య పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, స్కూళ్ళ కండిషన్లు ఇంప్రూవ్ చేసి, తర్వాత తల్లిదండ్రులకి డబ్బులు ఇచ్చి మీ పిల్లలకి నా స్కూల్కి పంపిస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పి క్రియేట్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే లిటరసీ పెరుగుతుంది, పిల్లల అటెండెన్స్ పెరుగుతుంది, డ్రాప్అవుట్ తగ్గుతుంది. సో అది దట్ విల్ హ్యావ్ గుడ్ ఇంపాక్ట్, క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది లిటరసీ రేట్ ఆఫ్ ది సొసైటీ. అట్లా ఒకటి వస్తుంది. దాంట్లో ఉమెన్కి డబ్బులు ఇచ్చారు ఇక్కడ ఈ డీబీటీ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో అకౌంట్లోకి డబ్బులు పోయినాయి. మామూలుగా మనకి ఒక స్టాండర్డ్ అజంప్షన్ ఏంటంటే ప్రభుత్వ పథకాలు బెనిఫిషియరీకి చేరేటప్పటికీ 10, 20, 30, 40, 80% కూడా లీక్ అయిపోతుంది. వాళ్ళకి చేరేటప్పటికి 10% ఉంటుంది అనేది, 20% ఉంటుంది అనేది రాజీవ్ గాంధీ నుంచి ఉంది మనకి. అది ఆయనే చెప్పారనమాట గవర్నమెంట్ బెనిఫిట్స్ అట్లా పోతాయని. వేరే ఈరోజు జరిగింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 100కి 100 రూపాయలు 100% వెళ్ళిపోయినాయి. అక్కడ ఒక్క రూపాయి కూడా లీక్ అయ్యే అవకాశం లేదు డీబీటీలో. ఆ చేరిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి స్కూల్ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టారా, ఇంటికి ఖర్చు పెట్టారా, వాళ్ళ ఆయన తీసుకుపోయి తాగాడా అనేది తర్వాత విషయం. బట్ గవర్నమెంట్ బెనిఫిట్ 100% రీచ్ అయ్యేది ఎన్షూర్ చేశారనమాట. సో ఎడ్యుకేషన్కి ఇచ్చారు. రెండు, గ్రామంలో సచివాలయాలు వాలంటీర్లను పెట్టి ప్రజలకి మీరు ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, మీ పెన్షన్ కానీ, మీ సర్టిఫికెట్లు కానీ, మీ రిజిస్టర్ జనన మరణ రిజిస్టర్స్ కానీ ఏవైనా సరే గ్రామంలో జరుగుతున్నాయి అనేది ఒకటి క్రియేట్ చేశారు. అది పీపుల్ ఆర్ హ్యాపీ విత్ దట్, వాలంటీర్లు కానీ సచివాలయాల ద్వారా. ఇది కాకుండా ఏం జరిగిందంటే వైద్యం పైన శ్రద్ధ చూపిస్తున్నారు. మన గ్రామంలో ప్రతి కుటుంబాన్ని రికార్డ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ లాగా పెట్టేసి వాళ్ళ మెడికల్ అటెన్షన్ రీచ్ అవుతుంది. సో దీనివలన విద్య, వైద్యం. మూడవది ఇల్లులు, 30 లక్షల ఇల్లులు, ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టేదానికి ఆ ఇళ్ళను కూడా మహిళలకు ఇచ్చారు. ఆ పట్టా సర్టిఫికెట్ మహిళలకు ఇచ్చిన 80% మహిళలకు స్కీమ్, మహిళల పేరుతో వెళ్ళిపోయినా. సో గ్రామాలలో ఎడ్యుకేషను, హెల్త్, ఇల్లు, ఈ మూడు పారమౌంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. అవి మూడు మహిళలకు చేరినాయి. సో న్యాచురల్గా మీరు చెప్పే ఈ సర్వేలలో 52%, 53% మహిళలు వైఎస్ఆర్సీపీకి వేశారంటే అది నమ్మదగిన క్యాలిక్యులేషన్.